వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ డిసెంబర్ ఒకటి నుంచి కొన్ని రూల్స్ మారబోతున్నాయి ఈ ప్రభావం మీ ప్యాకెట్ మనీ పై పడనుంది కొత్తగా ఎల్పిజి సిలిండర్ ధరలు యూఏఎన్ ఆధార్ను లింక్ చేయడానికి గడువుతో పాటుగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోమ్ లోన్తో ఈఎంఐలో కొనుగోలు చేయడం చాలా ఖరీదైనదిగా మారనుంది ఎల్పిజి సిలిండర్ ధరలను ప్రకటించడంతో బ్యాంకింగ్ పెన్షన్కు సంబంధించిన కొన్ని నిబంధనలు కూడా మారబోతున్నాయి అయితే డిసెంబర్ ఒకటి నుంచి ఎల్పిజి ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు ఈపీఎఫ్ఓ ఇప్పటికే యుఏఎన్ అధికార ఆధార్లను లింక్ చేయడానికి గడువును నవంబర్ ముప్పై వరకు పొడిగించింది కేంద్రం అందుతున్న సమాచారం ప్రకారం సమయం పెంచే అవకాశం లేదు ఈ సందర్భంలో ఇంకా యుఏఎన్ ఆధార్కు లింక్ చేయని వారు డిసెంబర్ ఒకటిలోపు పనిని పూర్తి చేయాలి లేదంటే పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది వాస్తవానికి గడువులోపు యుఏఎన్ ఆధార్ను లింక్ చేయకపోతే చందాదారుల ఖాతాలకు పీఎఫ్ జమ చేయబడదు చందాదారులు కూడా పీఎఫ్ ఖాతా నుండి విత్డ్రా చేయలేరు నవంబర్ ముప్పైలోగా యుఎన్ఏ ఆధార్ లింక్ చేసుకుని వారు భారీగా నష్టపోయే అవకాశం ఉంది ఈపీఎఫ్ఓ కూడా ఉద్యోగుల డిపాజిట్ లింక్స్ ఇన్సూరెన్స్ కోసం యూఏఎన్ ఆధార్ను లింక్ చేయడం తప్పనిసరి చేసింది అలా చేయడంలో విఫలమైతే ఉద్యోగికి ప్రీమియం చెల్లించకపోవడమే కాకుండా ఏడు లక్షల వరకు బీమా రక్షణ కోల్పోతారు ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారుల కోసం ఇది డిసెంబర్ నుంచి మారబోతోంది ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో ఈఎంఐలో కొనుగోలు చేయడం మరింత ఖరీదైనగా మారబోతోంది ఇప్పటి వరకు ఎస్బీఐ కార్డులపై వడ్డీ మాత్రమే వసూలు చేయబడింది కానీ ఇప్పుడు ఈఎంఐలో కొనుగోళ్లకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి ఇది ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారుల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది గృహ రుణాల విషయానికి వస్తే చాలా బ్యాంకులు ఆర్థిక సంస్థలు పండుగ సీజన్లో గృహ రుణాలు అందిస్తున్నాయి ఈ ఆఫర్లు సరసమైన వడ్డీ రేట్ల నుండి ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపుల వరకు ఉంటాయి అయితే చాలా బ్యాంక్ ఆఫర్లు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి వరకు చెల్లుబాటులో ఉంటాయి అయితే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఆఫర్ గడువు ఈ నెలతో ముగుస్తుంది వాస్తవానికి కంపెనీ వినియోగదారులకు నవంబర్ ముప్పైతో ముగుస్తోంది అంటే రెండు రూపాయ రెండు కోట్ల రూపాయలలోపు రుణాలపై ఆరు పాయింట్ ఆరు ఆరు శాతం గృహ రుణం పొందడానికి ఛాన్స్ ఉంది ప్రభుత్వ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ ముప్పై అని తప్పకుండా గుర్తుంచుకోవాలి ఈ గడువులోపు జీవిత ధృవీకరణ పత్రం సమర్పించలేని ప్రభుత్వ పింఛన్దారులకు ఇకపై పింఛన్ ఈపీఎఫ్ఓ ఇటీవల చేసిన ట్వీట్ ప్రకారం ప్రభుత్వ పెన్షనర్లు జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి నవంబర్ ముప్పై వరకు గడువుంది ఇది ఒక సంవత్సరం పాటు చెల్లబాటు అవుతుంది ఇంట్లో కూర్చొని ఈ పనిని డిజిటల్ గా చేసుకోవచ్చు